హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు అయితే టిఆర్ఎస్ తెలంగాణ భవన్లో ముసలం ఏర్పడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అటు సీనియర్ల మధ్యల నాయకుల మధ్యలో సమ్యకత అనేది కోల్పోయారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటున్నానంటే నిన్న మొన్న వచ్చిన వారికి ఏమో ఎమ్మెల్సీ పదవులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లను మాత్రము పక్కన పెట్టారు అని చెప్పేసి ఒక టాక్ నడవడం అనేది జరుగుతుంది అందుకని చెప్పేసి చిన్న ఉదాహరణగా రెండు వేల పదిహేనులో గట్టురా రామచంద్రరావు జైన్ కావడం అనేది జరిగింది తను గతంలో సిపిఐ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేశారు అయితే స్వయంగా రెండు వేల పదిహేనులో కేసీఆర్ఏ కప్పి మరీ టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు అప్పటి నుంచి తను ఒక సీనియర్ నాయకులుగానే ఉన్నాడు తప్పించి ఇప్పుడు వరకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు అయితే గతంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్నారు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు ఏదైనా కార్పొరేషన్ పదవన్నీ ఇస్తుందా దాని సరిపెట్టుకుందామా అంటే ఆ పదవి కూడా ఇవ్వలేదు అట్లాంటి రామచంద్రరావుల పరిస్థితి ఎంతోమంది ఉంది చాలామంది వెయిట్ చేశారు మాకంటే ఒక కార్పొరేషన్ చైర్మన్ అని వస్తుంది లేకపోతే ఎమ్మెల్సీ అని వస్తుంది అని చెప్పేసి మొన్న జరిగిన పంతొమ్మిది ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క స్థానం అన్న మాకు వస్తుంది అని చెప్పేసి దానికోసం ఆశపడ్డ వాళ్ళు పైరగులు చేసిన వాళ్ళు ఇంకా ఏ రకరకాలుగా అంటే ఊహించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే హుజరాబాద్ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డికి డైరెక్ట్ ఎమ్మెల్సీ ఇచ్చి ఎక్కడికో తీసుకెళ్లడం అనేది జరిగింది అలాగే టీడీపీ పార్టీ నుంచి వచ్చిన ఎల్లరమనకి చట్టసభలకు పంపించడం అనేది జరిగింది అసలు పార్టీ కోసం ఏమాత్రం పనిచేయని తాత మధుకు కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం అనేది జరిగింది అంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్సు మనకి ఇవ్వట్లేదా అని చెప్పేసి పార్టీలో ముఖ్య నేతలు కూడా అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తుంది అందుకోసం అని చెప్పేసి మొన్న కరీంనగర్ ఎక్స్ మేయర్ బీజేపీ నుంచి రవీందర్ సింగ్ కూడా పార్టీలోకి వచ్చారు ఇంకా ఎమ్మెల్సీ టికెట్ రాకపోయేసరికి మళ్ళీ తను ఇండిపెండెంట్గా రిబల్గా పోటీ చేసే పరిస్థితి ఏర్పడ్డది ఇట్లా గట్టురామచంద్ర రావు అలాగే రవీందర్ సింగ్ లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకోటి కేసీఆర్కి నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేయడంలో అని కూడా మనం చెప్పుకోవచ్చు దానికి చిన్న ఎగ్జాంపుల్గా పార్టీ కోసం ఉద్యమ సమయంలో జైలుకెళ్ళి కష్టపడ్డ ఎగ్జాంపుల్ చెరుకు సుధాకర్ కానీ అలాగే జిట్ట బా బాలకృష్ణ రెడ్డి కానీ అట్లాగే జితేందర్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ ఇట్లా పేర్లు చెప్పుకుంటే రాములు నాయక్ కానీ ఇట్లా పేర్లు చెప్పుకుంటే పది పదిహేను మంది దాకా బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది అందులో కొంతమందిని పార్టీ సస్పెండ్ చేశారు కొంతమంది అంటే టిఆర్ఎస్కి వ్యతిరేకంగా పార్టీలు పెట్టుకొని ఇప్పుడు వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా అంటే నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్కి కి సార్ ఎవరు రారు అని చెప్పేసి కూడా అది ఒక టాక్ కూడా నడుస్తుంది అయితే ఇప్పటికే దాదాపుగా సెకండ్ క్యాడర్ అంతా కార్ నుంచి బయటికి వెళ్ళేందుకు రెడీగా ఉన్నారు అందులో నిన్న మొన్న అంటే ఎమ్మెల్సీ స్థానం కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లో కూడా వెయిట్ చేసిన వాళ్ళు కూడా బయటికి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున టాక్ నడవడం అనేది జరుగుతుంది అందుట్లో కొంతమందితోటి ఇప్పటికీ పార్టీ పెద్దలు అంటే మాట్లాడడం కాంప్రమైజ్ చేయడానికి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఎలక్షన్స్కి ఇంకా సంవత్సరం సంవత్సరం నర ఉంది ఆ టైంలో ఈ విధంగా పార్టీ నుంచి కనుక బయటికి వెళ్తే పార్టీ ప్రతిష్ట దెబ్బ పడుతుంది అని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు భావిస్తున్నట్టు కూడా సమాచారం మరి రాంగ రాంగ అంటే బీజేపీ నాయకులు అన్నట్టు ఇరవై ఐదు మంది టిఆర్ఎస్ పార్టీ నుంచి నిజంగా రాబోతున్నారా అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ త్రూలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే చాలామందిని అయితే కాంప్రమైజ్ చేస్తున్నారంటే కొందరు మాత్రం పార్టీ మారుతానే వేరే అన్నా మాకు గుర్తింపును ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా కూడా ఆలోచించేటోళ్ళు కూడా చాలామంది ఉన్నట్టు కూడా సమాచారం మరి ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా మారబోతుంది అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ